हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल माय किचन व्लॉग्स। ई रोज नेनु मैंगो आइस क्रीम चेस्तुन्नानु। दानिकी कावाल्सिंदी पाव कप्पु पालु, 3 टेबल स्पून कंडेंस्ड मिल्क, 3 स्पून शुगर, 1 कप्पु मैंगो, 1 स्पून कॉर्नफ्लोर। ई कॉर्नफ्लोर लो मनं कोन्नि पालु वेस्तुन्नानंडी। पालु वेसुकोनि स्टव पैन ఒక గిన్నె పెట్టుకొని మనం పాలు వేస్తున్నాను। వీటిని మనం బాగా వేడి చేయాలండి। అవి వేడెక్కుతుండగా మనం ఈ కార్న్ ఫ్లోర్ లో పాలు వేసాం కదా, దానిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి। ఈ విధంగా ఉండలు లేకుండా చూసుకోవాలి। ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదండి, అందులో మనం 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను। మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చుండి। ఈ విధంగా షుగర్ వేసాక మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి। అది కొంచెం చిక్కబడుతుండగా మనం కార్న్ ఫ్లోర్ కలపం కదండి, అది కూడా వేస్తున్నాను। ఆ పాలల్లో వేసి బాగా చిక్కబడుతుందండి। ఇప్పుడు అది కలుపుతూ ఉండాలి। ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నాను। ఈ కండెన్స్డ్ మిల్క్ నేను ఇంట్లో చేసిందండి, మీకు కావాలంటే ఈ వీడియోను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్ చూడండి। కండెన్స్డ్ మిల్క్ వల్ల మనకు టేస్ట్ కూడా బాగుస్తుందండి। ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి। ఇది ఒక 5 నిమిషాల తర్వాత మనకు బాగా చిక్కబడుతుందండి। కొంచెం మనకు లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు చూసుకొని దించుకోవాలండి। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। అది చల్లబడ్డాక ఇంకొంచెం చిక్కగా అవుతుందండి। ఇప్పుడు దీనిని మనము చిక్కబడ్డదాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము। ఈ మిక్సీ జార్ లో మనం 1 కప్పు మ్యాంగో కూడా వేస్తున్నానండి। ఈ విధంగా మ్యాంగో వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం, మిక్సీ పడతాము। దీంట్లో నేను పాల మీద మీగడ క్రీమ్ అండి, మీ క్రీమ్ బయట దొరుకుతుంది, నేను ఇంట్లో పాల మీద మీగడ వేస్తున్నాను। మనకు ఐస్ క్రీమ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్రీమ్ వేయడం వల్ల। ఒక 2 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి మిక్స్ పట్టుకున్నానండి। ఇప్పుడు ఒకటి ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకొని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను। ఇది 2 అవర్స్ డీప్ ఫ్రిజ్ లో హై ఫ్లేమ్ హై లో పెట్టుకుంటున్నాను। 2 అవర్స్ తర్వాత మనకు ఐస్ క్రీమ్ ను మళ్ళొకసారి మిక్సీ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామండి। ఎందుకంటే 2 టైమ్స్ చేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ స్మూత్నెస్ స్మూత్ గా ఉంటుంది। దీనిని ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిక్సీ జార్ లోకి మిక్సీ పట్టుకుందామండి। దీనిని మళ్ళొకసారి డీప్ ఫ్రిజ్ లో 8 అవర్స్ వరకు పెట్టొచ్చండి। అవసరమైతే ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు। నేను ఇందులో మ్యాంగోస్, చెర్రీస్ చిన్న చిన్న పీసెస్ గా చేసి కలుపుతున్నానండి। ఈ విధంగా కలిపిన దాన్ని ఒక కవర్ తోని క్లోజ్ చేద్దాము। మనకు ఐ డీప్ ఫ్రిజ్ లో మనకు ఐస్ ఈ ఐస్ క్రీమ్ పైన ఫామ్ కాకుండా ఉండడం కోసం నేను కవర్ తోని క్లోజ్ చేస్తున్నానండి। దీని 8 అవర్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుందాము। ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూద్దామండి మనము ఐట అవర్స్ తర్వాత మనకు ఐస్ క్రీమ్ ఈ విధంగా వస్తుందండి। ఒక చిన్న బౌల్ లోకి మనము ఒక స్పూన్ తోని ఈ విధంగా తీసుకొని నేను మ్యాంగోస్ ను చెర్రీస్ తోని గార్నిష్ చేశాను। మన ఐస్ క్రీమ్ రెడీ అండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।